ప్రేక్షకులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, ఈ శాంతా క్లాస్ ఎవరు? హూ ఈజ్ శాంతా క్లాస్? ఇతని గురించి బైబిల్లో ఏమైనా రాయబడిందా? ఈయన గురించి బైబిల్లో ఏమైనా చెప్పబడిందా? ఈ విషయాల మీద కొంతమంది క్రైస్తవులకి ఇటువంటి సందేహాలు ఉండడంతో అసలు ఈయన గురించి బైబిల్లో ప్రస్తావింపబడలేదు కదా, ఈయనకి క్రీస్తుకి సంబంధం లేదు కదా, మరి ఎందుకు ఈయన గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం, ఈయన గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? కొంతమంది అయితే ఇది ఒక వెస్టర్న్ కల్చర్, ఆ వెస్టర్న్ కల్చర్ని క్రిస్టియానిటీకి మన ఇండియాకి తీసుకొచ్చారు కాబట్టి వీటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వీటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది వాదన ప్రలారం. ఇంకా మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ మధ్య ఎక్కువగా ఫేస్బుక్లో వాట్సాప్లో ఒక పోస్టర్ని రెడీ చేసి ఆ పోస్టర్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ఆ పోస్టర్లో ఏమని ఉంటుందంటే, ఒక చిన్న బాలుడు శాంటా క్లాస్ అంటే క్రిస్మస్ తాతని నించుకొని అడుగుతున్నట్టుగా, క్రిస్మస్ తాత నువ్వెక్కడున్నావు బైబిల్లో అని అడుగుతున్నట్టుగా ఒక పోస్టర్ రెడీ చేశారు. ఆ పోస్టర్ని ఈరోజు అందరూ షేర్ చేస్తున్నారు, అందరికీ పంపిస్తున్నారు. ప్రిల్లారా, మీరు దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి, చూసిన తర్వాత అలాంటి పోస్టర్ మనం షేర్ చేయొచ్చా లేదో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమందికి చరిత్ర తెలియకుండా, అసలు ఏం జరిగిందో తెలియకుండా వెంటనే తొందరపడి వెంటనే కొన్ని పోస్టర్లు చేసి అసలు ఇలాంటి బైబిల్లో లేదు, ఇలా బైబిల్లో లేని వ్యక్తి గురించి మనం ఎందుకు ఇచ్చేయాలన్నట్టుగా కొంతమంది పోస్టర్లు రెడీ చేసి క్రిస్టియానిటీని మనకు మనమే హేళన చేసుకుంటున్నట్టుగా కొన్ని పోస్టర్లు వస్తున్నాయి. ప్రియులారా, దయచేసి తొందరపడకండి, పూర్తిగా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఇంతకీ నేను ఒక వాస్తవాన్ని, ఒక చరిత్రలో ఉన్న ఒక వాస్తవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే అది ఈ సెయింట్ నికోలస్ అనే అతను 280 AD జన్మించాడు. ప్రియులారా, ఇతను సిసియా అనే పట్టణంలో, పరాటా అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతను కొన్ని యుక్త కాలానికే ఇతని తల్లిదండ్రులు చనిపోయారు. ఇతను చాలా ధనవంతుడు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు తన యుక్త కాలంలోనే చనిపోయేసరికి ఒంటరిగా బ్రతికాడు ఈ సెయింట్ నికోలస్. అయితే అప్పుడు ఉంటున్న మిరియా అనే దేశం, ఇప్పుడు టర్కీగా పిలువబడుతుంది, ఆ మిరియా అనే దేశంలో ఈ ఆసియా ఖండంలో అంతా కూడా ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు ఏంటంటే, మేము బిషపులము, మేము వయసు అయిపోతున్నాం కాబట్టి మాకు ఒక బిషప్ కావాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ చేశారో, ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. ప్రియులారా, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ సెయింట్ నికోలస్. 19 సంవత్సరాలుగా మొట్టమొదటి బిషప్గా ఎన్నుకోబడిన ఏకైక వ్యక్తి ఈ సెయింట్ నికోలస్. ప్రియులారా, ఈ సెయింట్ నికోలస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలానే ఉంది. ప్రియులారా, ఒంటరిగా తన జీవితాన్ని గడిపినప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా మనుషుల్ని ఎక్కువగా ప్రేమించేవాడు. ఇప్పటికీ ఆ టర్కీలో ఉంటున్న తను పరిపాలించిన ఆ చర్చ్ గురించి కానివ్వండి, లేకపోతే తను చూసుకున్న ఆ చర్చెస్ అన్నిటిని గురించి మనం అక్కడ ఉంటున్న సమాచారాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే, అక్కడ ఉంటున్న చాలామంది ఆ కాలంలో తన గురించి సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, సెయింట్ నికోలస్ గారు చాలా మంచి వ్యక్తి, ఎవరైనా బాధపడితే ఆయన చూసేవాడు కాదు, మేము ఏడిస్తే మాతో పాటు ఆయన కూడా ఏడ్చేవాడు, ఆయన ఎవరికైనా కష్టం ఉందంటే ఆయన తట్టుకునేవాడు కాదు, వెంటనే వాళ్ళకి హెల్ప్ చేయాలనే గుణం, ఎవరైనా చేతులు చాపి ఏదైనా కావాలనంటే లేదనకుండా పంపించే వ్యక్తే ఈ సెయింట్ నికోలస్. ప్రియులారా, సెయింట్ అనే పేరుతోనే మీకు అర్థమైపోవాలి, ఇతను ఒక సువార్తికుడు, ఒక సువార్త పనిలో, దేవుని పనిలో ముందుకు కొనసాగిన వాడు. ప్రియులారా, మనం బైబిల్లో కూడా చదువుకునేటప్పుడు పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త అని అంటాం. అంటే పరిశుద్ధుడు అనగానే ఒక భక్తుడిని పోలుస్తున్నప్పుడు తీసుకునే మాట. అదే విధంగా ఈ నికోలస్ గారు కూడా అటువంటి పేరు అప్పుడు ఉన్నది. ప్రియులారా, ఎందుకు ఈరోజు ఈ సెయింట్ నికోలస్ గారికి అంతగా ఏం చేశాడినా, ఏం చేస్తే ప్రపంచం అంతా ఇంతగా ప్రభావితం అయ్యారు? ఈరోజు చిన్న పిల్లలు కూడా ఎక్కడైనా, అన్యులైన పిల్లలు కూడా ఎక్కడైనా క్రిస్మస్ తాతను చూడగానే, ఎవరైనా వేషం ధరించుకొని రాగానే చూడగానే, అరే క్రిస్మస్ తాత వస్తున్నాడు, మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తాడు అనే ఆలోచనలు, అసలు అంత చిన్న పిల్లలకు కూడా ఆలోచన వచ్చేసిందంటే ఎంత ప్రభావితం చేశాడు ఆయన జీవితంలో, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏం చేస్తే ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, చరిత్ర తెలియని వాళ్ళు చాలా మంది ఆయన గురించి కామెడీ చేసేస్తున్నారు, ఆయన ఒక కామెడీ పీస్గా సమాజానికి చూపిస్తున్నారు, కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి. ప్రియులారా, చాలా గొప్ప వ్యక్తి, క్రిస్టియానిటీని ఒక రేంజ్కి తీసుకెళ్లిన వ్యక్తి ఈ సెయింట్ నికోలస్ గారు. ఎప్పుడైతే కాన్స్టెంట్ ఆయన క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలని, December 25th సెలబ్రేట్ చేయాలని ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకు సుమారుగా అప్పుడు ఆయనకున్న వయసు 66 సంవత్సరాలు. ప్రియులారా,
66 సంవత్సరాలు ఆయనకు ఎప్పుడైతే కాన్స్టంటైన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, ఆయనకు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే ఈ క్రిస్మస్ అందరికి గుర్తుండిపోయేలాగా ఉండాలి, క్రీస్తు ఎందుకు వచ్చాడో ప్రపంచానికి తెలియాలి అన్నట్టుగానే ఆయన క్రీస్తు కొరకు అప్పటికే ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ప్రిల్లర్ ఆయన హిస్టరీ మీరు కనుక వెళ్ళి చదివితే ఆయన లెక్కలేనన్ని మందికి ఆయన ఆదుకున్నాడు, ఎంతో మంది దిక్కులేని వారు వాళ్ళందరినీ కూడా ఆయన ఆదుకున్నాడు, అనాథ పిల్లల్ని ఆదుకున్నాడు, ఎవరైతే లేక బట్టలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా ఆయన ఆదుకున్నాడు. ప్రిల్లర్ అంత గొప్ప చరిత్ర ఆయనకు ఉంది. ఆయన చర్చ్ ఆయన పరిపాలించిన చర్చిలో ఎవరిని అడిగినా కూడా ఆయన గురించి పాజిటివ్గా కానీ నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు లేరు, అంత గొప్ప వ్యక్తి, అంత మంచి వ్యక్తి. అయితే ఎప్పుడైతే కాన్స్టంటైన్ గారు ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ చేశారో, చేసిన తర్వాత ఈయన ఏం నిర్ణయించుకున్నారంటే సరే ఈ క్రిస్మస్ సందర్భంగా చాలా మంది ఎవరెవరైతే బయట ఉన్నారో, ఎవరెవరైతే బయట నిద్రపోతూ చలికి వణుకుతూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇద్దామనే ఉద్దేశంతోనే అలా ఈయన ఏం చేశాడనంటే ప్రభు మాటలు ఈయన ఎక్కువగా ప్రభావితం చేసే ప్రేలరా. ప్రభు మాటలు కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదన్న మాట ఆయన జీవితంలో ఆయన పాటించాడు. కాబట్టి రాత్రిపూట అర్ధరాత్రిపూట బాగా పడుకుని ఉంటున్న టైంలో పోయి వీధి వీధి తిరిగి ఎవరెవరైతే అనాథులు ఉన్నారో, ఎవరెవరైతే బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని కేక్స్, కొన్ని చాక్లెట్స్, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వడం, కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం ఇచ్చేసి ఎవరికి తెలియకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసేవాడు. ఆయనకు అప్పటికే 66 సంవత్సరాలు ప్రేలారా. ఆ వయసులో ఆయన వెళ్ళి బయటికి వెళ్ళి ఆ రకంగా సేవ చేస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి మనసులో ఎంత ప్యాషన్ ఉంటే ఆయన అలా చేశాడని. ఎవరు ప్రేలారా ఈ కాలంలో ఎవరు కదులుతారండి అలా, ఎవరండి చేస్తారు ఆ విధంగా? మనసులో ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప అది ఎవరు చేయలేరు. ఆయన మనసులో అంత దృఢ సంకల్పం ఉంది కాబట్టి, పేదలకు ఏదైనా చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి వాటన్నిటిని చేసేవాడు ప్రేలారా. ఇంకొంతమందిని చూసినప్పుడు ఆయన చాలా జాలి పడిపోయేవాడంట. కొంతమంది పిల్లలు అయితే బట్టలు లేక వణుకుతూ బయట పడుకొని ఉంటే ఆయన చూసి జాలిపడి ఆయన దగ్గర ఉన్న బంగారు నాణ్యాలను ఇచ్చేసి వచ్చేసేవాడంట ప్రిల్లరా. ఒకసారి ఆలోచించండి, మన దగ్గర ఎవరైనా లేని వాళ్ళు వచ్చి అడిగితే మనం ఏం చేస్తాం? ఉంటే 1 రూపాయో 10 రూపాయలు ఇచ్చి బయటికి సైలెంట్గా వెళ్ళిపోతాం. కానీ మన దగ్గర ఉన్న ఉంగరం కానీ మన దగ్గర ఉన్న బంగారు విలువైన బంగారం కానీ అలాంటివన్నీ ఏమైనా ఇస్తామా? నిజంగా మనకైతే అలాంటి మనసు రాదేమో. కానీ ఆయన చూసారా ఎంతగా ఆయన జీవితంలో క్రీస్తు ప్రభావితం చేసి ఉంటే ఆయన ఆ రకంగా చేస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించండి ప్రిల్లారా. ఆయన ఆ రకంగా ఎంతో మందిని ఆదుకున్నాడు. ఇప్పటికీ ప్రపంచం ఆయన గురించి మాట్లాడుకుంటుందంటే ఆయన చేసిన సేవ, ఆయన చేసిన సేవ ప్రిల్లారా. ఈయన ఎక్కడున్నాడు బైబిల్లో అని అంటున్నారు కదా చాలామంది. ఆలోచించండి ప్రిల్లారా, ఈయన లేడు బైబిల్లో, కానీ ఈయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా బైబిల్లో నుంచి ఆయనకు ప్రభావితం చేసే ఆయన చేసింది ప్రిల్లారా. బైబిల్ ఆయనకు స్ఫూర్తినిచ్చింది. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ బైబిల్ నుంచి తీసుకున్నదే. క్రీస్తే ప్రభావితం చేశాడు ఆయనను. ఈరోజు మదర్ తెరస కూడా ఎంతో మందికి సేవ చేసింది. మదర్ తెరస కూడా బైబిల్లో లేదు, కానీ ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. ఇది కూడా అలాంటిదే ప్రిల్లారా. ఆయన బైబిల్లో లేడు, కానీ ఆయన చేసిన కార్యక్రమాలు బైబిల్లో నుంచి తీసుకున్నవే. బైబిలే ఆయనకు స్ఫూర్తి, క్రీస్తే ఆయనకు స్ఫూర్తి. క్రీస్తును తన జీవితంలో అంగీకరించాడు కాబట్టి, క్రీస్తుని ఆయన జీవితంలోనికి రానిచ్చాడు కాబట్టి, క్రీస్తు కోరుకున్న మాటలు, క్రీస్తు చెప్పిన మాటలను ఆయన పట్టుకొని ప్రపంచ అందరికీ వెళ్ళి ఆయన ఎంతో మందికి సేవను చేశాడు, ఎంతో మందిని ఆదుకున్నాడు ప్రిల్లారా. ఆయన ఒక మాట ఆయన గురించి ఒక చర్చ్ మెంబర్ ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? బైబిల్లో కొరింథీ పత్రికలో రాయబడిన మాట, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తారంట కదా, అంటే ఆ మాటనే ఎక్కువగా ఆయన స్పీచ్లో కూడా ఇచ్చేవాడంట ప్రేలరా. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు అని. ఎందుకంటే ఆయన అంత ఉత్సాహంగా ఇచ్చేవాడు కాబట్టి మనసులో ఉన్నదాన్ని బట్టే ఆయన మాట్లాడగలిగాడు. హృదయం నిండి అన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆయన స్పీచ్ ఎప్పుడు కూడా వాటి మీద ఎక్కువగా ఉండేదంట, ఎందుకంటే ఆయన ఎక్కువగా అలాంటి కార్యక్రమాల్లో ఉండేవాడు కాబట్టి. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంతగా ఆయన జీవితం ప్రభావితం చేసిందో. వాక్యం ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది ప్రిల్లారా. అందుకే ఎంతో మందిని ఆదుకున్నారు, దిక్కులేని వారిని ఆదుకున్నాడు, అనాథ పిల్లల్ని ఆదుకున్నాడు, చాలా మందికి కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆయన ఆదుకున్నాడు ప్రిల్లారా. అందుకే ఆయన అటువంటి కార్యక్రమాలు ఆయన చేసినందుకే ఆయన ప్రపంచం గుర్తించింది ప్రిల్లారా. ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఈయనకు ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అనే పేరు పెట్టారో తెలుసా? ఎప్పుడైతే క్రిస్మస్ సందర్భంలో ఇలా రాత్రిపూట అంత వయసు అయినప్పటికీ కూడా ఆయన బయటికి వెళ్ళిపోయి ఇలాంటి కార్యక్రమాలు
కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్లో ఉంటున్న వాళ్ళు ఆలోచించి ఈయన చేసిన సేవకు మనం నిజంగానే గొప్పగా మనం చాటి చెప్పాలి. అసలు ఈయన క్రిస్మస్ అంటే ఏంటో ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు. క్రిస్మస్ అనగానే గిఫ్ట్ గివింగ్ అని ఆయనకు ఒక పేరు కూడా పెట్టి ఈయనకు ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అనే పేరు పెట్టడం జరిగింది ప్రిల్లారా. అందుకే ఆయన జ్ఞాపకార్థంగా వీటన్నిటిని జరగాలని అప్పటి నుంచి చాలా మంది ఆయన జ్ఞాపకార్థంగా వీటన్నిటిని చేసుకుని వచ్చారు. ఈ రోజుకి ఇప్పటికీ అది జరుగుతుంది అంటే నిజంగానే అది దేవుని ఆశీర్వాదం అని చెప్పాలి ప్రిల్లారా. ప్రిల్లారా, బైబిల్లో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం అని అంటాడు ప్రిల్లారా. నిజంగానే అది మనకు ఆశీర్వాదం ప్రిల్లారా. ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు పుట్టుకోరాబట్టే ప్రిల్లారా క్రిస్టియానిటీకి ఉన్న ఒక రేంజ్ పెరిగింది. ఆయన అప్పుడు చేసిన సేవను బట్టి ఆ రేంజ్ పెరిగింది ప్రిల్లారా. ఆయనే క్రైస్తవ్యాన్ని గొప్పగా పరిచయం చేశాడు ప్రపంచానికి. కానీ ఈరోజు ఆయన గురించి తెలుసుకోకుండా క్రిస్మస్ తాత వేషం వేసుకొని డాన్సులు వేస్తూ కామెడీ పీస్గా ప్రజలకు చూపిస్తున్నారు. ఆయన కామెడీ పీస్ కాదు ప్రిల్లారా. నీతిమంతుల్ని మనం ఎప్పుడు కూడా అవమానించకూడదు. మనం అటువంటి పనులు చేయకూడదు. ఈయన ఎక్కడున్నాడు బైబిల్లో అని మీరు అడిగిన వాళ్ళందరికీ నేను చెబుతున్నాను, ఆయన బైబిల్లో లేడు. కానీ ఆయన చేసిన కార్యక్రమాలు మాత్రం బైబిల్లో ఉన్నాయి ప్రిల్లారా. చాలా గొప్పగా ఆయన బైబిల్ ఆయనకు ప్రభావితం చేసింది కాబట్టి ప్రపంచానికి ఆయన చెప్పాడు. అందుకే ఈరోజు ఆయన గురించి కొన్ని మిలియన్స్ ఆఫ్ బుక్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. అసలు బైబిల్లో ఉన్న భక్తులైన అన్యులకి తెలుసో లేదో తెలియదు, కానీ ఈ క్రిస్మస్ తాత గురించి అన్యులకి తెలుసు ప్రిల్లారా. అంత గొప్పగా ఆశీర్వదించబడిన వ్యక్తి ప్రిల్లారా సెయింట్ నికోలస్. దయచేసి ఆయన గురించి చెడ్డగా చిత్రీకరించకండి ప్రిల్లారా. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం అని అన్నాడు. నీతిమంతులు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉందరని కీర్తనల గ్రంథం 112వ అధ్యాయంలో సెలవిస్తాడు ప్రిల్లారా. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల్ని మనం ఎప్పుడు కూడా వెటకారం చేయకూడదు, హేళన చేయకూడదు, కామెడీ పీస్గా అసలు చూపించకూడదు. గొప్పగా చూపిద్దాం ప్రిల్లారా. క్రిస్టియానిటీ రేంజ్ పెంచిన వాళ్ళను మనము చులకన స్వభావంతో చూడకూడదు. మన గురించి ప్రిల్లారా క్రిస్టియానిటీని కాపాడాలని తపన పడిన వాళ్ళు ప్రిల్లారా. క్రీస్తు యొక్క లక్షణాలు ధరించుకున్న వాళ్ళు ప్రిల్లారా. వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రిల్లారా మనం ఎప్పుడు గౌరవిస్తూ వీళ్ళందరూ కూడా చేసిన కార్యక్రమాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి ఎవరు కూడా క్రిస్మస్ తాత మీద ఎవరైనా కామెడీలు చేస్తూ ఏదైనా పోస్టులు చేస్తే దయచేసి షేర్ చేయకండి ప్రిల్లారా. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. మనం భక్తులను గౌరవించాలి. ఆయన చరిత్ర చాలా ఉంది. ఆయన ఎన్నో చేశాడు ప్రిల్లారా. ప్రజల కోసం ఎంతో చేశాడన్న అలాంటి వ్యక్తి గురించి మనం తప్పుడుగా మనం ప్రచారం చేయకూడదు. ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన సేవే ఈరోజు ఇప్పటికీ ప్రపంచం మాట్లాడుకుంటుంది. అది నిజంగా దేవుడిచ్చిన ఆశీర్వాదం. అది మనం ఎప్పుడు కూడా అటువంటి పేరుతో ఎప్పుడు హేళన చేయకుండా ఈ క్రిస్మస్ పేరుతో ఆయన క్రిస్టియానిటీకి ఉన్న రేంజ్ని పెంచాడు. కాబట్టి వాటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా క్రైస్తవులుగా ఇంకా క్రిస్టియానిటీ అనగానే గిఫ్ట్ గివింగ్ అనే ఒక థాట్ని ఒక కాన్సెప్ట్ని ఆయన తీసుకొచ్చాడు ప్రిల్లారా. ఈరోజు చిన్నపిల్లలు క్రిస్మస్ తాతను చూడగానే మనకేదో ఇస్తాడు, మాకు చాక్లెట్ ఏదో ఒకటి ఇస్తాడు అనే వాళ్ళ మైండ్లో వచ్చేసిందంటే ఎంతగా వాళ్ళ ఆయన జీవితం ప్రభావితమైందో ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా అన్యులు పిల్లలు అలా ఆలోచించగలుగుతున్నారంటే ఆయన ప్రభావితం చేశాడు ప్రిల్లారా. మనం కూడా మన జీవితంలో మనం చేసే కార్యక్రమాల ద్వారా ఇంకొకరి ప్రభావితం అవ్వాలి. ఆ రకంగా నువ్వు నేను మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.